మంచిర్యాల జిల్లా ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి వెరబెల్లి రఘునాథ్ ఈరోజు గడపూర్, ర్యాలీ, చిన్నగూడెం, బాబానగర్, కొత్తగూడెం, దుబ్బగూడెంలో గడప గడపకు ప్రచారం నిర్వహించడం జరిగింది. ఇక్కడి ప్రజలు సరి అయినటువంటి రోడ్లు, మురికి కాలువలు లేకపోవడంతో చాలా అవస్థలు పడుతున్నారని, గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఎన్నో ఏళ్లుగా దుర్భర జీవితాలు గడుపుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఇటు కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మున్నారాజ్, సిసోడియా, సతీష్ రావు, మార్శెట్టి శ్రీనివాస్, సుభాష్ నాయక్, మంగ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మీరు చూస్తే ఈ మోరి సమస్య చూస్తే మీకు అర్థమవుతుంది. ఇన్ని రోజులలో మన మంచిర్యాలలో ఏం డెవలప్మెంట్ సాధించామనే దానికి చక్కటి ఉదాహరణ. ఇక్కడ ప్రతి ఇంటికి ఒకరు జ్వరం తోటి ఉన్నారు. ఇలా మోరీలు ఉంటే, ఇలా మన నాలాలు ఉంటే ప్రతి ఇంటికి ఒకరు జ్వరం వస్తుంది. జ్వరం వచ్చినప్పుడు వీళ్ళకి ఏమవుతుంది? వీళ్ళందరూ మంచిర్యాలలో ప్రైవేట్ హాస్పిటళ్ళకి పోవాలి, పోయి అక్కడ చికిత్స పొందాలి. దానికి వేల వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. చికెన్ గునియా, డెంగ్యూ ఇలాంటి వ్యాధులతో మన ఎమ్మెల్యే గారికి, మాజీ ఎమ్మెల్యే గారికి కూడా మొన్న జ్వరం వచ్చిందని తెలిసింది. వారు హైదరాబాద్కి వెళ్ళారు, దానికి ట్రీట్మెంట్ హైదరాబాద్కి వెళ్ళారు. కానీ మన మంచిర్యాలలో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఇలా ఉంటే మన పారిశుద్ధ్యం లేకపోవడం వల్ల మన ప్రజలకు ఎలా ఇబ్బంది అవుతున్నా ఇబ్బంది కలుగుతుంది అనేది మీరు ఇక్కడ లైవ్గా చూడొచ్చు. ఇది కాకుండా ఇక్కడ ప్రతి ఒక్కరు ఈ గ్రామంలో అందరూ కూడా వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివించాలనుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, గౌరవం గుర్తుకే. బీజేపీ మార్పు యాత్రలో గడప గడపకి వెళ్ళడం జరుగుతుంది. ఈ రోజు మేము ర్యాలీ గడపూర్లో ఉన్న ఈ అన్ని పల్లెల్ని తిరుగుతున్నాము. ప్రతి ఇంటికి వెళ్ళి కలిసి ఇక్కడ ఉన్న ప్రజల సమస్యల గురించి చర్చిస్తున్నాము. ఇక్కడ కనీస వసతులు లేవు. ఇక్కడ ఉన్న ప్రజల ఆవేదన ఏంటంటే ఇక్కడ పట్టించుకునే నాదుడు లేడు. ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ ప్రజాప్రతినిధులు కానీ ఇప్పటివరకు ఇక్కడికి రాలేదు, ఇక్కడ కలవలేదు. ఇక్కడ ఉన్న కనీస సమస్యలు, ఉదాహరణకి వాడల బోర్ లేదు. బోర్ లేకపోవడం వల్ల ఏదైనా అయితే, ఎవరైనా చనిపోతే మొన్న ఎక్కడో అది దానం చేస్తే దాని తర్వాత స్నానం చేయడానికి కూడా వాళ్ళ కనీస వసతి లేదు. సో ఇక్కడ మహిళలలో ఆవేదన ఏంటంటే మంచినీటి వసతి లేదు, బోర్ లేదు, కనీస వసతులు లేవు, రోడ్లు లేవు, ఏది కూడా లేదు, లైట్లు లేవు. సో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ ర్యాలీ గడపూర్ గ్రామానికి 2 కోట్ల 10 లక్షలు ఇచ్చింది. ఆ 2 కోట్ల 10 లక్షల నిధులను కూడా ఇక్కడ సద్వినియోగం చేసుకోలేదు, వాటితో కూడా సరిగ్గా పని జరగలేదు. ఇక్కడ చాలామందికి ఇల్లులు పెద్ద సమస్య, ఇల్లును కట్టిస్తామని చెప్పినారు, కట్టివ్వలేదు. సో ఇలా అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడ ప్రజలలో. వీళ్ళందరూ ఎక్కడ పోయినా ఈరోజు చాలామంది ప్రజలు ఇక్కడ నుంచి ప్రైవేట్ స్కూల్లో చదవడానికి మంచిర్యాలకు వెళ్తుంది. ఇక్కడే గవర్నమెంట్ ఏదైతే స్కూల్ ఉందో దాంట్లో ఇంగ్లీష్ మీడియం ఉంటే చాలామంది ఇక్కడే పిల్లలు చదువుకుంటుండే. దానివల్ల ఏమవుతుంది అంటే, ఏదైతే ఖర్చు ఉంటుందో, అంటే ప్రతి కుటుంబం మీద చాలా భారం పడుతుంది. వాళ్ళు సంవత్సరానికి వేల వేల ఫీజులు కడుతున్నారు వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్లో, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదివించాలనేది ప్రతి తల్లిదండ్రులకు ఈరోజు అది కావాలని అందరూ కోరుకుంటారు. కానీ ఇక్కడ ఉన్న స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం లేకపోవడం వల్ల ప్రైవేట్ స్కూల్స్కి, మంచిర్యాలకి చాలా దూరం. ఇక్కడ నుంచి పిల్లలు రోజు అంత సమయం బస్సులో కూర్చొని వెళ్ళి రావడము, తర్వాత వేలు వేలు ఖర్చు పెట్టడం. సో ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. కనీస వసతులు లేవు. ఇక్కడ ఒక ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ అంటున్నాను, దానికి కూడా ఏ చిన్న వ్యాధి వచ్చినా కూడా మంచిర్యాలు పోవాల్సిందే. సో ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఒక 20-30 సంవత్సరాలుగా చూస్తే బేసిక్ డెవలప్మెంట్ అనేది ఈ గ్రామంలో మిస్ అయింది. ఇది మంచిర్యాల కాన్స్టిట్యున్సీలో ఉన్నది, మంచిర్యాల్లో ఉన్నదంటే చెప్పుకోవడానికి మనకు సిగ్గు అనిపిస్తుంది. చాలామంది యువకులు కలిశారు ఈరోజు, అందరూ డిగ్రీ కానీ అలాంటి మంచి ఎడ్యుకేటెడ్ వాళ్ళు, కానీ వాళ్ళకి ఏవి కూడా జాబ్స్ లేవు. సో అది పెద్ద సమస్య. మంచిర్యాల కాన్స్టిట్యున్సీలో ఉన్న పెద్ద సమస్య, నిరుద్యోగ సమస్య, డ్రైనేజెస్ లేవు. సో అలాంటి కనీస వసతులు కూడా లేవు. సో వాటి గురించి చర్చించాము. అందరు కూడా ఇంకా అనేక కార్యక్రమాలు చేయొచ్చు, నిధులు ఇంకెక్కువ తీసుకొచ్చి ఇంకెక్కువ డెవలప్మెంట్ వర్క్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అందరినీ కలిసి చెప్తున్నాం. అందరూ బాగా మంచి స్పందన వస్తుంది. అందరు ఈసారి కోరుకునేది మంచిర్యాలకు కావాల్సింది మార్పు. ప్రజలందరూ కూడా చాలా